హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి మనము 28 బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాం. ముందు వీడియోలో అంటే నేను 3 డేస్ బ్యాక్ వేసానండి వీడియో. అది వచ్చేసి కటింగ్ వీడియో వేసాను, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో వేస్తున్నాను. మధ్యలో నాకు వేయడానికి వీలు కాలేదు కాబట్టి 3 డేస్ బ్యాక్లో ఒక కటింగ్ వీడియో ఉంటుంది, దాన్ని చూసేయండి. అది చూసి చూసారంటే మీకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా వస్తుంది. 28 సైజ్ బ్లౌజ్ అంటే చాలా రేర్గా వస్తాయండి నాకు, చిన్న సైజ్ బ్లౌజులు కదా. వాటికి షోల్డరు, నెక్ వెడల్పు, చంకదింపు ఎంత పెట్టుకోవాలి అన్నిట్లాగా పెట్టుకుంటే మనకి షోల్డర్ పెద్దగా అయిపోతుంది, అలానే చంక కానీ అవన్నీ మనకి ఎలా పెట్టుకోవాలని తెలియదు కదా చిన్న సైజ్కి. ఆ బ్లౌజ్ వీడియో కటింగ్ చూసారంటే మీకు పూర్తి వివరంతో ఉందండి అందులో. ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, మళ్ళీ మీకు రిప్లై అనేది నేను వెంటనే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి, హ్యాండ్స్కి వచ్చేసి కింద నేను ఇలా లైనింగ్ని పెట్టేసుకొని, అంటే మెయిన్ పార్ట్కు సీదా పార్ట్లో లైనింగ్ని ఉంచేసుకొని కుట్టు వేసేసి ఇలా కిందికి ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసేసుకొని చుట్టూ లైనింగ్ని అనేది అటాచ్ చేస్తున్నాను. ఇలా చుట్టూ అటాచ్ చేసేసుకుంటే మనకి ఈ అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం మనము చేతితోటి సవరిస్తూ అటాచ్ చేసుకోవాలండి, లేదంటే ఉబ్బులు వచ్చేస్తాయి. ఇది స్టిఫ్గా ఉన్న క్లాత్ కాబట్టి పర్లేదు, కానీ కొంచెము పల్స్గా ఉన్న క్లాత్ అంటే మనకి సిల్క్ క్లాత్ అయితే లైనింగ్ అటాచ్ చేయడానికి ఇబ్బంది పడతారు కదా, అలాంటిది కొంచెం చేతితో నీట్గా సవరిస్తూ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక హ్యాండ్కి అటాచ్ చేశాను కదా, రెండు హ్యాండ్ కూడా సేమ్ అలానే చేసుకోండి. వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను ఒక హ్యాండ్కే చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అతికిచ్చేటప్పుడు బిగినర్స్ చేసే పొరపాట్లు చాలా ఉంటాయండి. ఇలా ఎదురెదురుగా పెట్టుకోకుండా అటాచ్ చేస్తారు, తర్వాత కుట్టిన తర్వాత అది ఉల్టా సీదా అయిపోతుంది. అంటే ఉక్సులు పట్టి దారాలు పట్టి అనేది ఎదురెదురుగా రాకుండా మనకి ఉల్టా సీదా అవుతుంది కదా. ఇలా ఎదురెదురుగా ఉంచుకొని మనము సెట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా చుట్టూ పావించు మందం ఖర్చుండేలాగా చూసుకుంటూ అటాచ్ చేయాలి. అలా కాకుండా లోపలికి బయటికి చేసామంటే మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్టిచ్చెస్ తీయాల్సి వస్తుందండి. కాబట్టి పావించు కంటే మీరు ఖర్చు అనేది ఉంచకండి లైనింగ్ అటాచ్ చేసి. చూసారు కదా ఇలా చంకపాటు రెండు ఎదురెదురుగా ఉన్నాయి. ఇలా ఉంచుకొని లైనింగ్ని అటాచ్ చేస్తే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఒక పార్ట్ అటాచ్ చేశాను, మరొకటి చూపించలేదండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్, హ్యాండ్స్ రెండు అటాచ్ చేసుకున్నాం కదా, ఒకటి చూపించాను ఒకటి చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు ఉల్టా పార్ట్లు ఒకదానిపైన ఒకటి ఉంచుకొని ఇక్కడ చేతికి లోతు ఎలా తీసుకోవాలనే చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సెంటర్ అండి, సెంటర్ నుంచి 1 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ ఖర్చు వచ్చేసి మనం 1.5 ఇంచ్ పెట్టాం కదా, అక్కడ కూడా వదిలేసి మిడిల్లో మాత్రమే 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా షేప్ ఇచ్చుకొని నేను లోతు అనేది తీశాను. చూడండి లోతు అనేది మనకి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా రావాలి. ఈ షేప్లో వస్తేనే మనకి చంకలో ముడతలు లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్, మనకి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా లైనింగ్ జాయిన్ చేయడం. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇది పలసగానే ఉందండి క్లాత్. హ్యాండ్స్ ఒకటి మాత్రమే మనకు వర్క్ రావడం వల్ల థిక్గా ఉంది. ఇది మొత్తం బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి సిల్క్ క్లాతేనండి, అది కూడా సిల్కే, దానిపైన వర్క్ రావడం వల్ల మనకి స్టిఫ్గా కనిపిస్తుంది. ఇలా సిల్క్ క్లాత్ కుట్టేటప్పుడు మీరు బిగినర్స్ అయితే కంపల్సరీ పిన్స్ పెట్టుకోండి. నేనైతే పిన్స్ పెట్టుకోలేదండి, మేనేజ్ చేసుకోగలను. బిగినర్స్ చేసుకోలేరు కదా, ఒక 2-3 దగ్గరలో సేఫ్టీ పిన్ పెట్టి లైనింగ్ అటాచ్ చేస్తే మీకు అటు ఇటు జరగకుండా ఈజీగా ఉంటుంది లైనింగ్ అటాచ్ చేయడానికి. ఇలా నేను చంక దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. మీరు చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసి మేనేజ్ చేయగలమనుకుంటే బిగినర్ చేయండి, లేదంటే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇలా స్టార్ట్ చేసుకొని చేతితో ఎక్కడ ముడతలు లేకుండా ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇలాంటి సిల్క్ క్లాత్ మీకు మిషన్ పైన లైనింగ్ అటాచ్ చేయడం ఇబ్బందిగా ఉందనుకుంటే గమ్ తోటి అటాచ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా మీరు చూపించడం కోసం నేను ఇది అటాచ్ చేస్తున్నానండి. కొన్ని అయితే నేను నాకు హెమ్మింగ్ చేసి అమ్మాయి వేస్తే అమ్మాయితోటి లైనింగ్ అటాచ్ చేయించుకుంటాను, వర్క్ ఎక్కువగా లేదనేసి ఇప్పుడు నేనే చేసుకుంటున్నానండి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ మందం ఉండేలాగా ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. బిగినర్స్ అయితే కంపల్సరీ మీరు ఫెవికల్తో అటాచ్ చేసుకోండి, కొంచెం మీరు క్లాత్ను మేనేజ్ చేసుకోవడం వచ్చే వరకు అలా ఫెవికల్తో అటాచ్ చేసుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇలా మిషన్ పైన చేసుకోండి. ఇలా నేను ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అంటే ఒక సైడ్ వచ్చేసి ఓపెన్ పెట్టాను. ఇలా మొత్తం చుట్టూ మనం అటాచ్ చేసామంటే ఏమైనా ముడతలు ఉంటే మనకి మధ్యలో బ్యాలెన్స్ మిగిలిపోతుంది కదా క్లాత్, అలా కాకుండా ఒక సైడ్ వచ్చేసి నేను ఓపెన్ పెట్టేసుకుంటాను. ఏమైనా మనకి లూజ్గా ఉన్న క్లాత్ అక్కడ నెట్టేసి కట్ చేసామంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కంటిన్యూగా చూడాలనుకుంటే
సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా, ఆ బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. మన ఛానల్ చాలా బ్లౌజ్ వీడియోస్ ఉన్నాయండి, మీకు చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను బిగినర్స్కి అయితే. ఒకసారి అన్ని చెక్ చేయండి, అందులో మీకు ఏమైనా అర్థం కాలేదనుకుంటే కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు రిప్లై వీడియో వెంటనే చేసి పెడతాను. చూసారా, ఈ ఇటు సైడ్ వచ్చేసి నేను ఓపెన్ పెట్టాను కదా, ఇక్కడ ఏమైనా ఉబ్బులు ఉన్నా ఇక్కడ నెట్టేసామంటే బయటకు వెళ్ళిపోతుంది. చూడండి మనకు నీట్గా వచ్చేసింది లైనింగ్ అటాచ్ చేయడము. బిగినర్స్కి కొంచెం ఒక రెండు మూడు బ్లౌజుల వరకు ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం ఈజీ ప్రాసెస్లో జాయిన్ చేయడం నేర్చుకున్నారంటే మీకు ఏం ఇబ్బంది లేకుండా నేర్చుకోగలరండి. ఇప్పుడు వచ్చేసి నాకు లైనింగ్ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తున్నాను. ఈ డాట్ వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదండి, డాట్ వెడల్పు వచ్చేసి ఎవరికైనా 1 ఇంచ్ అంటే డబల్ మీద వచ్చేసి 1/2 ఇంచు, లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ వేసుకున్నానండి. ఇలా అంటే బ్లౌజ్ సైజుని బట్టి ఆ లెంత్ వేసుకోవాలండి, బ్లౌజ్ పొడవును సైజుని బట్టి లెంత్ వేసుకోవాలి. నేను వచ్చేసి 3.5 ఇంచెస్ లెంత్ వేసానండి. ఇలా రెండో సైడ్ కూడా ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్గా వచ్చేలాగా వేసుకోవాలి. ఈ డాట్ అనేది ఇలా చూస్తే మనకి షోల్డర్ సెంటర్కి ఉండాలి. ఇలా వేసిన తర్వాత మనం బ్యాక్లో పట్టి వేస్తాం కదా, హెమ్మింగ్ పట్టి, ఆ పట్టిని అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నాకు కటింగ్ అయిపోయింది, ఈ కటింగ్ అయిన చోట ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు ఇది కింద ఉన్నదండి పీస్ అనేది కటింగ్ అయిపోయింది, ఈ కటింగ్ అయిన చోట కొంచెం ఇలా జాయింట్ పెట్టేసుకుంటున్నాను. మనం కట్ చేసేటప్పుడు అడుగున ఏమైనా పీసెస్ ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోవాలండి, నేను కస్టమర్ తోటి మాట్లాడుతూ చేశాను. ఇది అడుగున ఉండడం వల్ల రెండు చోట్ల నాకు ఇలా కటింగ్ అయింది, దానివల్ల ఇలా జాయిన్ పెట్టాల్సి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా కింద 1/2 ఇంచు మందము ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఇలా ఈ పీస్ని అనేది అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ మనం డాట్స్ వేసాం కదా, ఈ డాట్స్ దగ్గర ఫోల్డింగ్ పెట్టాలి. ఇలా రెండో డాట్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టామంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందండి, అలా కాకుండా ఫోల్డింగ్ పెట్టకపోయామంటే కింద డాట్ వేసాం కదా ఆ డాట్ క్లాత్ పైన పెరిగిపోతుంది, హెమ్మింగ్ వేసేటప్పుడు అక్కడ లాగినట్లుగా వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఫోల్డింగ్ పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ పీస్ని కింది సైడ్ కనేసి లోపల ఉన్న ఖర్చు పార్ట్ కూడా ఈ పీస్ సైడ్ అనేసుకొని ఈ పీస్ పైన మనం కుట్టొచ్చేలాగా వేస్తున్నాను. అంటే మెయిన్ పీస్ మీద లేకుండా, బ్లౌజ్ మీద లేకుండా ఈ అటాచ్ చేసిన పీస్ మీద వేసాను. తర్వాత వచ్చేసి దీనికి ఒక లాంగ్ కుట్ అనేది వేసేసుకోండి. ఇలా లాంగ్ కుట్టు వేసిన తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టును అనేది తీసేసుకోవాలి. మనం చిన్న కుట్టు పెడితే తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, దానికోసం వచ్చేసి నేను లూజ్ కుట్టు పెట్టేస్తున్నాను. ఇలా 4 నెంబర్ మీద 5 నెంబర్ మీద పెట్టేసుకొని ఈ కుట్టు వేశారంటే మీకు హెమ్మింగ్ తర్వాత ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ ముందుగానే మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి షేప్ పట్టీలు అనేది స్టిచ్ చేసుకున్నాం. ఈ షేప్ పట్టీలు స్టిచ్ చేసేటప్పుడు కూడా రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి. అంటే మన ఉక్సు పట్టి సైడ్ వచ్చే పార్ట్ కానీ, లేకుంటే మనం స్టిచ్చెస్ సైడ్ వచ్చే పార్ట్ కానీ ఇట్లా ఒక సైడ్ ఉండేలాగా. నేను వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ చంక సైడ్ ఎండింగ్ స్టిచ్ వచ్చే పార్ట్ వచ్చేసి ఇలా ఎదురెదురుగా ఉంచుకొని చూశానండి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. మనం స్టార్టింగ్లోనే చూసుకోవాలండి, అలా చూసుకోకుండా కుట్టామంటే తర్వాత మళ్ళీ మనకి ఇప్పే పని అవుతుంది కదా. ఇలా ఇప్పుడు చూడండి, ఇలా కుడుతుంటే నాకు రెండు ఉక్సు పట్టి సైడ్ రావడం కోసం అనేది చిన్న గౌట్ పెట్టాను కదా, ఆ రెండు ఎదురెదురుగా వచ్చాయి. ఇలా వచ్చేస్తే మనకి ఎలా కుట్టినా క్రాస్ బెల్ట్ అనేది రివర్స్ కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా చుట్టూ అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం. ఇలా టోటల్గా ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటే మనం ఫస్ట్ తీసుకున్న మెజర్మెంట్కి వచ్చేస్తుందండి. నేను మెయిన్ పీసు ఎక్స్ట్రానే తీసుకుంటాను, అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల. ఇలా చుట్టూ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకొని దీనికి మరో రెండు పీసులు అనేది అటాచ్ చేసుకోవాలి. మొత్తం మనం చేపట్టిలకు 6 పీసులు తీసుకుంటాం కదా, 2 మెయిన్ పీసులు 4 లైనింగ్ పీసులు. ఇలా కుట్టిన తర్వాత చూస్తే నాకు ఎదురెదురుగానే ఉన్నాయండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇలా చూసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి దీనిపైన మరొక లైనింగ్ పీస్ అనేది, అంటే మనం 4 కట్ చేసుకున్నాం కదా, ఒకటి వచ్చేసి దానికి అటాచ్ చేసాము, రెండు వచ్చేసి దీనిపైన ఉంచేసుకొని ఒక 1/2 ఇంచు మందంతో కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు మందంతో ఇలా అటాచ్ చేసుకొని దీన్ని వచ్చేసి తర్వాత పై కుట్టు కూడా వేసుకోవాలండి. ఇలా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. అలానే ఇంకొక పీస్ను కూడా దీనిపైన ఉంచేసుకొని కుడుతున్నాను. ప్రతిదీ మిస్ కాకుండా చూడండి, వీడియో స్కిప్ చేశారంటే మీకు మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, వాటిని మిస్ అయ్యారంటే మీకు
కుట్టడంలో కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి బిగినర్స్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అనేది. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ను అడుక్కు ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక కుట్ అనేది వేసాను. మీకు ఇలా పైన మెయిన్ పీస్ మీద వేయడం ఇష్టం లేదనుకుంటే లైనింగ్ పీస్ మీద వేసేసుకోండి. రెండో దానికి కూడా సేమ్ అలానే కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు మనకు సేపట్టి రెడీ అయిపోయాయి కదా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనము డాట్స్ అనేది వేసుకున్నాం. ఈ డాట్స్ ఎలా వేయాలంటే ఇలా షోల్డర్ సెంటర్ చేసుకొని మనము ఇలా చూసుకొని ఇది ఇలా మూడు ఫోల్డింగ్ చేసి సమానంగా వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. అలా కాదనుకుంటే మనము షోల్డర్ సెంటర్కి కూడా వేసుకోవచ్చు. ఇలా ఇలా బ్లౌజ్ పీస్ ఉంది కదా, షోల్డర్ సెంటర్కి వేసుకొని, ఇది వచ్చే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇంచు వేసుకున్నానండి, 3/4 ఇంచు కానీ ఇంచు కానీ వేసుకోవచ్చు. ఈ సైజ్ బ్లౌజ్కు వెడల్పు వచ్చేసి ఇంచు వేసాను, లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు లెంత్ వేసాను. ఇలా ఇలా వేసేటప్పుడు కొంచెం క్రాస్లో పడుతుందండి, మనం క్లాత్ని అనేది సవరించుకోవాలి. ఇలా 2.5 ఇంచుల పొడవు ఇంచు వెడల్పుతోటి వేసాను. ఈ సైజు వారికి ఈ డాట్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. చూసారా మనకి ఇది ఎదురుగా వచ్చింది షోల్డర్కి సెంటర్లో. ఇలా వస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఆ మెయిన్లో వేసే సెంటర్ డాటేనండి బ్లౌజ్ అంతా ఆధారపడేది. అది కరెక్ట్గా వేసామంటే మిగిలిన 2 డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇది వచ్చేసి 2 ఇంచుల వెడల్పు వేసానండి, 1/4 ఇంచు మందము డబుల్ ఫోల్డింగ్ మీద 2 ఇంచుల వెడల్పు. తర్వాత వచ్చేసి మూడో డాట్, మెయిన్ డాట్ని ఇక్కడ పట్టేసామంటే దానికి స్ట్రైట్గా ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక 3 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఈ డాట్ అనేది వేసుకున్నాం. చూసారా మన కప్ సైజ్ అనేది ఎంత ఫ్రీగా ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. అలానే రెండో పీస్కి కూడా సేమ్, మనం ఫస్ట్ పీస్కి ఎలా వేసామో 1 ఇంచు వెడల్పు 2.5 ఇంచుల పొడవుతోటి మెయిన్ డాట్ వేస్తున్నాం. ఈ డాట్ వేసేటప్పుడు క్లాత్ అనేది ఇలా సవరించుకోండి. ఇలా సవరించకుండా వేసామంటే మనం షోల్డర్ సెంటర్ రాదండి, ఇది చంక సైడ్ క్రాస్లో వెళ్ళిపోతుంది. అలా వేస్తే ఫిట్టింగ్ తేడా వస్తుంది కాబట్టి షోల్డర్కి మనం కరెక్ట్గా వచ్చేలాగా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి. అలానే 2వ డాట్ వేసాను, 3వ డాట్ కూడా చంక సైడ్ డాట్ కూడా వేసేస్తున్నాను. మెయిన్గా స్టిచ్చింగ్లో అనేది మెయిన్ ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుందండి అంత ఫిట్టింగ్ రావడానికి. ఇలా కరెక్ట్గా వేసుకున్నామంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం కస్టమర్కి అనేది. ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ కానీ పెద్ద సైజ్ బ్లౌజ్ కానీ మనం ఒక మెథడ్ ఫాలో అవుతూ వేసామంటే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా మనకి డాట్స్ వేసుకోవడం పూర్తయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి వీటికి సేప్ పట్టిల్ అనేది అటాచ్ చేసుకున్నాం. సేప్ పట్టిల్ అటాచ్ చేసేటప్పుడు ఒకటి కింది సైడ్లో సేప్ పట్టి వస్తుందండి, ఒకటి వచ్చేసి పై సైడ్లో వస్తుంది కదా, అది ఇప్పుడు ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ఇలా ఇలా ఓపెన్ చేస్తే మనకి ఖర్చు పెట్టేసాం కదా, ఈ ఖర్చు పాత వచ్చేసి ఇలా ఉండేలాగా. అంటే ఇది వచ్చేసి సేప్ పట్టి కింద ఉంది, బ్లౌజ్ పీస్ అనేది పైన ఉంది. అంటే 2 మెయిన్ పీసులు అనేది కలవాలండి. బ్లౌజ్ మెయిన్ పీసు, సేపట్టి మెయిన్ పీసు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు మనం మిడిల్లో డాట్ వేసాం కదా, ఆ డాట్ని సైడ్కు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఈ బ్లౌజ్ పీస్ని మొత్తాన్ని సేపట్టిలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ 2 చివర్లను ఇలా పట్టేసుకొని 1/2 ఇంచు మందంతో, అంటే 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇది అటాచ్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు పెట్టామో ఆ ఖర్చు మొత్తం వెళ్ళిపోయేలాగా కుట్టుకోవాలండి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఇలా తీసేస్తే మనకి ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, బ్లౌజ్ పీస్ బయటకు వచ్చేసింది కదా, మనకు చూడ్డానికి నీట్గా ఉంటుంది. ఇలా ఇన్విజిబుల్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్కి అనేది లైఫ్ ఎక్కువగా ఉంటుంది, చూడ్డానికి లుక్ ఉంటుంది. చూసారు కదా, అలానే 2వ దానికి కూడా మనం సేప్ పట్టిల్ అనేది వేసేసుకున్నాం. ఈ డాట్స్ వేసినప్పుడు మనం ఒకసారి ఫింగర్ తోటి ఇలా నేలతోటి ఇలా రబ్ చేసామంటే అవి స్టిచ్చెస్ అనేది నీట్గా ఉంటాయండి. బుటిక్లో అయితే ఐరన్ పెట్టేస్తారు, నేనైతే ఐరన్ పెట్టినండి, ఇలా నేలతోటి రబ్ చేసి వదిలేస్తాను. అలానే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కింద వచ్చేసింది, సేపట్టి అనేది పైన వచ్చింది కదా, ఇలా ఒకదానికి కింద వస్తుంది ఒకదానికి పైన వస్తుంది. ఇలా వస్తేనే మనకు కరెక్ట్గా వచ్చినట్లు. ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ను ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ది ఎలా కుట్టామో 2వ పీస్ను కూడా అలానే 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలా 2 సేపట్టిలు అనేది జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ పీస్ను మొత్తాన్ని బయటికి ఇలా లాగేయాలి. ఇది వచ్చేసి చాలామంది నలిగిపోతుంది అంటారు అండి బ్లౌజ్ ఇన్విజిబుల్ వేయడం వల్ల, కానీ అప్పుడు మనం నలిగిపోతుందని నార్మల్గా కుట్టామంటే మనకు బ్లౌజ్ వేసుకున్న ప్రతిసారి పీసెస్ అనేది వెళ్ళిపోయి సేపట్టి కూడా కొంచెం కుట్లలోంచి జారిపోయే ఛాన్స్ ఉంటుంది, చూడ్డానికి కూడా లుక్ ఉండదండి. కాబట్టి కంపల్సరీ ఇన్విజిబులే నేర్చుకోండి. బిగినర్ స్టార్టింగ్లో ఏది నేర్చుకుంటే అదే ఈజీ అనిపిస్తుంది, కాబట్టి మీరు ఇన్విజిబులే నేర్చేసుకోండి, అలానే మీరు సెట్ అయిపోతారు. అలా కాకుండా ఫస్ట్లో కష్టంగా ఉందని నార్మల్ నేర్చుకున్నాక ఇన్విజిబుల్ వేయాలంటే
వేయలేరండి. స్టార్టింగ్ మనం ఏది నేర్చుకుంటామో అదే లైఫ్ లాంగ్ అనేది కంటిన్యూ చేయగలం. ఇప్పుడు వచ్చేసి దీనికి నేను కాజాపట్టి అనేది కుడుతున్నాను అండి. కాజాపట్టి కుట్టడానికి బ్యాక్లో నెక్ వస్తుంది కదా, నెక్ పీస్, ఆ నెక్ పీస్ని సగంకి ఇలా కట్ చేసుకొని ఆ సగంలో ఒకటి లైనింగ్ పీసు ఒకటి మెయిన్ పీసు ఇలా పెట్టేసుకొని నేను కింది సైడ్లో పీస్ పెట్టాను, పైన బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని ఇలా అటాచ్ చేశాను పావుంచు మందంతో. తర్వాత వచ్చేసి ఇలా ఒక ఫోల్డ్ చేశానండి. చేసిన తర్వాత ఒక కుట్టు వేసేసుకొని చివర్లో మరొక ఫోల్డింగ్, వచ్చేసి పూర్తిగా చేయకండి. మనం బ్యాలెన్స్ ఉంచాలి కింద, మన కాజాపట్టి ఉక్సుపట్టికి బేస్ కావాలి కదా, దానికోసం వచ్చేసి ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకోండి. ఉక్సుపట్టి అయితే మొత్తం టోటల్గా ఫోల్డ్ చేస్తామండి బ్లౌజ్ పీస్ వరకు. ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచు 1/4 ఇంచు వరకు ఇలా బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఈ చివరి నుంచి ఒక కుట్టు వేసేసుకొని ఈ మిడిల్లో కూడా ఒక కుట్టు అనేది రావాలి. ఈ కుట్టు వేయడం వల్ల మనకు కాజాపట్టి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే మనకు అక్కడ కాజా వేయడానికి ఆ మిడిల్లో వేసుకోవచ్చు, ఆ రెండు స్టిచ్చెస్ మధ్యలో వేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా కుట్టిన తర్వాత ఇక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశానండి. చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సుపట్టి కుట్టుకున్నాం. కాజాపట్టికి వచ్చేసి బ్లౌజ్ పీసు పైన పీస్ వచ్చేసి పైన పెట్టి బ్లౌజ్ కింద పెట్టాం కదా, ఉక్సుపట్టికి వచ్చేసి పీస్ కింద పెట్టేసి బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఇలా కుడుతున్నాను. అంటే రెండు రివర్స్లో ఉంటాయి, ఇలా కుడితేనే మనకు కరెక్ట్గా వచ్చిందని ఐడియా రావాలి. ఇలా కాకుండా రెండు ఒక సైడ్ నుంచే కుట్టామంటే ఉల్టా సీద అయిపోతుంది. ఇలా ఇలా కుట్టిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసాను. తర్వాత వచ్చేసి ఇది ఇలా పూర్తి ఫోల్డింగ్ చేసుకోవాలి. అది వచ్చేసి మిడిల్ ఫోల్డింగ్ చేసాము కదా కాజాపట్టిని, ఉక్సుపట్టిని వచ్చేసి ఇలా పూర్తి ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకు సెట్ అవుతుంది. అంటే మనం ఈ ఉక్సులు పెట్టినప్పుడు కింద మనకి బేస్ ఉండాలి కదా, ఆ కాజాపట్టి అనేది బేస్ అవుతుంది. అందుకే అది మనం 1/4 ఇంచు వరకు ఎక్స్ట్రాగా ఉంటుంది ఉక్సుపట్టి కంటే. మెజర్ చేసి చూడండి, మనకి కాజాపట్టికి ఉక్సుపట్టికి ఒక 1/4 ఇంచు వరకు తేడా వస్తుంది. ఇలా వేసాం కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అనేది. ఇలా మనం స్టిచ్ చేసామంటే ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం. ఇప్పుడు నేను రెండు మెజర్ చేస్తే నాకు కొంచెం ఉక్సుపట్టి ఎక్కువ అనిపించిందండి, దాన్ని లైట్గా కట్ చేశాను. ఇలా పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి ఇలా కుట్టారంటే. అలా కాకుండా అందరికీ ఒకేలాగే, ఇప్పుడు వచ్చి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 1/4 ఇంచు వరకు 1 ఇంచు వేయమన్నాను కదా, అదే మీడియం సైజ్ అయితే మనం 1.5 ఇంచు వరకు వేస్తాం. అలా 1.5 ఇంచు వేసామంటే వీళ్ళకి ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది, కానీ సైజుని బట్టి వేస్తేనే కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ను అలానే ఫ్రంట్ పార్ట్ను రెండింటిని ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని, అంటే మెయిన్ పీసెస్ లైనింగ్ పీస్ సైడ్ కాకుండా సీదా పార్ట్లో ఉండేలా ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని ఇలా 1/2 ఇంచు ఖర్చుతోటి షోల్డర్లు అనేది జాయిన్ చేసుకున్నాను. అలా చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకున్నాం. ఇలా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం స్టార్టింగ్లో లోతు తీసాము కదా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత, ఈ లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా షోల్డర్ సెంటర్ నుంచి కుట్టాలండి ఎప్పుడైనా సరే. చాలామంది చివరి నుంచి కుడతారు, అలా కుట్టడం వల్ల హ్యాండ్ అనేది మనకు నీట్గా రాదు. ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మనం ఇది 3 పాయింట్లు పెట్టుకున్నామండి జాయింట్ కోసము. ఈ 3 పాయింట్ల క్లాత్ ఉండేలాగా ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఈ హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసాము కదా, ఇప్పుడు వచ్చేసి మనము సెంటర్ నుంచి బ్యాక్ వెళ్ళాము కదా, ఇప్పుడు వచ్చేసి సెంటర్ నుంచి ఫ్రంట్కి వెళ్తున్నాం. ఇలా కుట్టేటప్పుడు కూడా మనము బ్లౌజ్ పీస్ను లాగి పట్టద్దండి. లాగి పట్టామంటే మనకి చంక అనేది పెరిగిపోతుంది, కుట్టిన తర్వాత మనకు చంకల్లో మొత్తం ముడతలు వచ్చేస్తుంది. కాబట్టి క్లాత్ని అనేది నీట్గా సున్నితంగా మన పసిపిల్లల్ని ఎలా పట్టుకుంటామో అలా సుతారంగా పట్టుకుంటూ దీన్ని అటాచ్ చేయాలి. బిగినర్స్ తెలియక లాగి పడతారండి. అలా పట్టడం వల్ల మనకి చంక అనేది పెరిగిపోతుంది, అంటే సాగిపోతుంది, సాగిపోయి చంక మిగులుతుంది. అలానే మొత్తం వేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ వస్తుంది. కాబట్టి ఈ అటాచ్ చేసేటప్పుడు బిగినర్స్ అయితే నీట్గా మనము లాగకుండా పట్టుకోండి. ఇలా మొత్తం కుట్టు వేసిన తర్వాత రెండో కుట్టు కూడా వేసేసుకున్నాం కదా, తర్వాత అలానే రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా కొంచెం నాకు ఎక్స్ట్రా ఉంటే కట్ చేశానండి. ఇలా చూసిన తర్వాత మనకి ఈ లోతు అనేది ఫ్రంట్కి వస్తుంది కదా, ఇలా పెట్టేసుకొని సెంటర్ నుంచి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను. నేను స్టార్టింగ్ కుట్టింది బ్యాక్ పార్ట్ కుట్టాము కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్కి అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్లౌజ్ను అనేది ఇలా ఉల్టా తిప్పేసుకొని సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్కి అనేది కుట్టేసుకుంటున్నాను. చూడండి నేను క్లాత్ ఎంత సున్నితంగా పట్టుకున్నానో. ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోకుండా లాగి పట్టారంటే మీకు కంపల్సరీ చంకలు ముడతలు వచ్చేస్తాయి. మేము కరెక్ట్ మెజర్మెంట్ పెట్టి కట్ చేసాము, కరెక్ట్ను కుట్టాము, కానీ ఇలా తిత్తులు వచ్చేస్తున్నాయి అనుకుంటారు కదా,
అలా లాగి పట్టడం వల్ల క్లాత్ ఆగిపోయి ఫోల్డింగ్స్ వస్తుందండి. కాబట్టి ఎప్పటికీ లాగి పట్టకుండా నీట్గా సుతారంగా పట్టుకుంటూ ఈ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసాం కదా, ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక పాయింట్ మిగిలిందండి, దాన్ని కట్ చేశాను. తర్వాత వచ్చేసి నెక్ పీస్ వేసుకోవాలి. ఈ నెక్ పీస్కి వచ్చేసి నేను ఇంజిన్ పావు వెడల్తోటి క్రాస్లో పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి నేలతోటి రబ్ చేసుకోండి. ఇవి వచ్చేసి పట్టేసినట్లు ఉంటాయి కదా కుట్లు అనేది, నేలతోటి రబ్ చేశారంటే ఆ స్టిచ్చెస్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. ఇలా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ పీస్లో నేను క్రాస్లో వచ్చేసి ఇంచుం పావు వెడల్తోటి నెక్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా ఇంచుం పావు వెడల్తోటి నేను ఒక మూడు పీసెస్, అని అంటే మనం బ్లౌజ్కి ఎంత పడితే అంత. ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో ఉందండి. మనం మూడు పీసులు కట్ చేసామంటే ఆరు పీసెస్ అనేది అవుతాయి కదా. ఇలా కట్ చేసుకుని ఈ క్రాస్లు అనేది ఎదురెదురుగా వచ్చేలాగా వేసుకుంటే మనకు నెక్ రౌండింగ్ అనేది నీట్గా వస్తుంది. అంటే మనం జాయిన్ చేసిన తర్వాత క్రాస్ల దగ్గర మనకు పట్టేసినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇది ఇలా లాగి చూస్తున్నా అండి. ఇది క్రాస్ పీస్ అనేసి ఇలా రెండు కొనల్ని ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ క్రాస్కు క్రాస్ ఎదురు రావాలండి. ఇలా వేస్తేనే మనకి మనం జాయింట్ బన్న దగ్గర కూడా పట్టేయకుండా నీట్గా రౌండ్ తిరుగుతుంది. స్ట్రైట్గా అయినా వేయచ్చు, కానీ మనం క్రాస్కు వేసినంత నీట్గా ఉండదండి. ఇలా మొత్తం అన్ని పీసెస్ అనేది జాయిన్ చేసుకున్నాను. ఇలా మిడ్ పీస్ ఎలా వేయాలనేది కూడా వీడియో ఉందండి, అంటే స్ట్రైట్ పీస్ తోటి ఎలా వేసుకోవాలి. ఒక బ్లౌజ్ వచ్చేసి నాకు క్లాత్ సరిపోలేదండి, సరిపోకపోతే స్ట్రైట్ పీస్ తోటి వేశాను. అలా మన క్లాత్ లేనప్పుడు స్ట్రైట్ పీస్ తోటి నెక్ పీస్ వేయాలన్నప్పుడు కూడా ఎలా వేయాలనేది ఒక వీడియో ఉంది, చెక్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేశారంటే మీకు ఆ వీడియో అనేది చూసేయగలరు. ఇప్పుడు వచ్చేసి ఇలా మొత్తం జాయిన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక పావుంచు క్లాత్ ఇలా వదిలేయాలండి, అది ఫోల్డింగ్ కోసము. ఇలా వదిలేసి పావుంచు మందం కచ్చుండేలాగా ఇలా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ పైన ఈ పీస్ని మనం ప్లేస్ చేస్తూ ఒక పావుంచు కచ్చుతోటి జాయిన్ చేసుకోవాలి. ఈ కచ్చు అనేది అన్ని చోట్ల మొత్తం టోటల్గా నెక్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కచ్చు వచ్చేలాగా వేయండి. ఒక చోట లోపలికి ఒక చోట బయటకు వేసారంటే నెక్ రౌండింగ్ అనేది అంత నీట్గా ఉండదు, రౌండ్ అనేది తప్పిపోతుందండి. అంత ఈవెన్గా వేసారంటే మనం కటింగ్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే వస్తుంది. ఇలా నీట్గా ఈ కుట్టేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ని లాగకండి, లాగితే మనకు నెక్ అనేది సాగిపోతుంది. ఇలా నీట్గా పావుంచు కచ్చుతోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇలా కుట్టిన తర్వాత ఈ చివరిలో కూడా మనం ఒక పావుంచు కచ్చు అనేది వదులుకోవాలండి. ఈ పీసు మన హెమ్మింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ పెట్టి కుట్టడం కోసం ఆ పావుంచు కచ్చు అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి ఈ పీస్ని ఇలా అడుక్కు ఫోల్డ్ చేసేసుకొని మనం స్టార్టింగ్ కుట్టాం కదా కచ్చు పాయింట్ దీంట్లోకి వచ్చేలాగా చూసుకొని ఫోల్డింగ్ వేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ కూడా పావుంచు మందం ఉండేలాగా ఫోల్డింగ్ వేసుకోండి. వెడల్పుగా వేసారంటే మన హెమ్మింగ్ అనేది వెడల్పులో పడేసి వెడల్పులో వచ్చేసి నీట్గా ఉండదండి. కాబట్టి ఒక పావుంచు మందం ఉండేలాగా మాత్రమే ఫోల్డింగ్ వేసుకోండి. ఇలా వేసి ఈ కుట్టు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్కి వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా మనం మిషన్ మీద కూర్చుంటే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్కు రావాలండి. ఆ కుట్టు కూడా మనకు నెక్ పీస్ మీదే పడాలి, బ్లౌజ్ మీద పడకూడదు. ఇలా కార్నర్లో మనకు నెక్ పీస్ మీదనే పడేలాగా చూసుకుంటూ అంత ఈవెన్గా ఫోల్డింగ్ చేస్తూ ఈ నెక్ పీస్ని అనేది జాయిన్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా నీట్గా సవరిస్తూ చేయితోటి ఒకటే కచ్చు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసిన తర్వాత అడుగున మనకి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, ఫోల్డింగ్ వేయంగా మిగిలిన బ్యాలెన్స్ క్లాత్, దాన్ని మొత్తాన్ని బ్లౌజ్ పీస్ టచ్ కాకుండా కట్ చేసుకోవాలి. అది కట్ చేసేసుకొని మనం హెమ్మింగ్ పెట్టుకున్నామంటే మనకి నెక్ పీస్ పూర్తి అయిపోతుందండి. ఇలా చూశారు కదా, ఇలా ఉల్టా తిప్పేస్తే మనకి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కింద బ్లౌజ్ పీస్ టచ్ కాకుండా కట్ చేయాలి. ఇలా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ రాకుండా చూసుకోండి. బ్లౌజ్ పీస్ పడ్డదంటే ఒక చిన్న కటింగ్ పడినా మనకు బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ కటింగ్ చేసేటప్పుడు బిగినర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మొత్తం పీస్ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. మన వీడియో చూసిన వెంటనే మీకు ఇది యూజ్ అనిపిస్తే కంపల్సరీ లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేసి అలానే మీకు ఎలా యూజ్ అయిందో మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు అలా యూజ్ అవుతుందని మీకు ఆలోచన వస్తే కంపల్సరీ షేర్ చేయండి. సారీ అండి, కన్ఫ్యూజ్ అయ్యాను. షేర్ చేసేయండి.
మీలాగే వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు కదా వీడియోలో, మీరు నేర్చుకున్నారు దీనివల్ల మీకు యూజ్ ఉందంటేనే చేయండి. మీకు మనస్ఫూర్తిగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ పీస్ పూర్తయిపోయింది కదా, తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ అంటే సైడ్ జాయింటింగ్ అండి. ఇది వచ్చేసి కొల బ్లౌజ్ తోటి ఇలా మెజర్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చింది, తర్వాత వచ్చేసి చంక లూజు. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఇలా చంక లూజ్ అనేది చెక్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి నడుము. నడుము వచ్చేసి 24 ఇంచులు ఉందండి. 24 ఇంచులు అంటే మనము కచ్చు మందం పెట్టేసుకున్నాం కదా, ఆ మందం వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చేయి లూజు 4.5, చంక లూజ్ వచ్చేసి 6.5 వచ్చిందండి. కింద నడుము వచ్చేసి మనకు 6 ఇంచులు ఉండేలాగా చూసుకొని వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ టేపు ఈ వారం నుంచి ఇలా పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఎండింగ్లో రఫ్ ఇచ్చుకోండి. స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ ఇవ్వాలండి. అలా ఇస్తేనే మనకి బ్లౌజ్ అనేది లైఫ్ ఉంటుంది. బిగినర్స్ తెలియక ఊకే స్ట్రైట్గా కుట్టుకొని వెళ్ళిపోతారు కదా, 2-3 వాష్లకు ఆ కుట్టు అనేది విడిపోతుంది. మీకు రబ్ చేయడం రాలేదనుకుంటే ఒక వేస్ట్ క్లాత్ పైన రబ్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. తర్వాత వచ్చేసి చేయి లూజు చంక లూజు టేప్ తోటి మెజర్ చేసుకొని వేస్తున్నానండి. అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా బ్లౌజ్తోనైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకునేటప్పుడు మీకు లెఫ్ట్ రైట్ ఏమైనా తేడా ఉందేమో ఒకసారి గమనించుకోండి. కొందరికి లెఫ్ట్కి రైట్కి తేడా ఉంటుంది, అలాంటి వారికైతే ఇలా బ్లౌజ్ తోటి వేయడం రాదండి. రైట్ రైట్కు లెఫ్ట్ లెఫ్ట్కి మనము టేప్తో మెజర్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చేయి లూజు 4.5, చంక లూజు 6.5, కింద నడుము వచ్చేసి 6 ఇంచులు వచ్చేలాగా ఇలా నేను మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు వేస్తున్నాను. ఇలా వేసేటప్పుడు నాకు కొంచెం చంకల్లో ఎగుడు దిగుడు అనిపించిందండి. అలా వచ్చినప్పుడు ఎక్కడ ఎగస్ట్ వస్తుందో అక్కడ ఒక 1/2 ఇంచు ఎంత ఎగస్ట్ ఉందో దాన్ని మనం ఇలా లైట్గా కుట్టుబట్టామంటే చంకల్లో మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది. ఇలా నాకు వచ్చేసి ఇక్కడ కొంచెం లైట్గా అనిపించిందండి. ఒక కుట్టు మందం అనేది బ్యాలెన్స్ మిగిలిపోతుంది, అదనేది ఇలా కుట్టు పట్టేసుకొని మళ్ళీ కుట్టుకున్నామంటే యథావిధిగా మనకు చంకల్లో అనేది ప్లస్ గుర్తు వస్తుంది. ఈ ప్లస్ గుర్తు వీడియోస్ అనేది చాలా చేశారండి యూట్యూబ్లో, ప్లస్ గుర్తు రావట్లేదా ప్లస్ గుర్తు రావట్లేదా అని. అలా రానప్పుడు ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా మనకి 2 సైడ్లో ఇలా ప్లస్ గుర్తు వచ్చేసింది. తర్వాత వచ్చేసి కాజా పట్టిని వదిలేసి ఇలా మెజర్ చేస్తే ఈ 2 స్టిచ్చెస్ అనేది ఒక దగ్గరికి రావాలండి. ఇలా వస్తేనే మనకి నెక్ రౌండింగ్ వస్తుంది. అలా కాకుండా ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా కుట్టుండిందంటే ఎక్కువగా ఉన్న సైడ్ మనకి నెక్ అనేది రౌండ్ వెళ్ళిపోతుంది. అలా చెక్ చేసిన తర్వాత నడుము లూజ్ కూడా బ్లౌజ్ తోటి మెజర్ చేశాను, నాకు కరెక్ట్గా వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఈ మిగిలిన బ్యాలెన్స్ స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను. ఇక్కడ 3 స్టిచ్చెస్ వేసాం కదా, ఎండింగ్లో కూడా ఒక స్టిచ్ వేసేసి మనము మన దగ్గర ఇది వచ్చేసి ఇంటర్లాక్ లేదనే ఫీలింగ్ లేకుండా ఇలా కుట్టుతోటి ఫిల్ చేసేయండి, నీట్గా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేయండి. మనకి ఇంటర్లాక్ లేదని ఫీల్గా అనవసరం లేదండి. ఎండింగ్లో కుట్టేసామంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా అటు సైడ్ మనం 3 స్టిచ్చెస్ వేసి ఎండింగ్ కుట్టు కూడా వేసాం కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అలానే 3 స్టిచ్చెస్ వేసుకొని ఎండింగ్లో ఒక స్టిచ్చెస్ వేసేస్తే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టిచ్చింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఎండింగ్లో కూడా కుట్టేసేసుకొని బ్యాలెన్స్ క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇది ఈ కటింగ్ వీడియో కావాలనుకుంటే 3 డేస్ బ్యాక్ అప్లోడ్ చేశానండి, దాన్ని కూడా చెక్ చేయండి. ఫస్ట్ మీరు కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూసారంటే మీకు ఈజీగా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది. ఇలా స్ట్రైట్గా రావాలండి స్టిచ్చెస్ వేస్తే, ఇలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. ఇది హెమ్మింగ్ వేసేసామంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది.